ఆర్సీబీ అలాగే కేకేఆర్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక అవుట్ అనేది చాలా వివాదాస్పదంగా మారింది. అయితే కువిరాజ్ కోహ్లీ వ్యక్తిగతంగా 7 బంతుల్లో 1 4 2 6లతో 18 పరుగులు చేసి రిటర్న్ క్యాచ్గా వెనుతిరిగాడు. అయితే హై ఫుల్ టాస్ వేసిన బంతి కోహ్లీ ఛాతి కంటే ఎక్కువ రాగా అతను డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తగిలి బంతి గాల్లోకి లేవగా హర్షిత్ రాణా అందుకున్నాడు, ఎంపైర్లు అవుట్ అని అన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో ఈ నిర్ణయంపై కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకనంటే అది చాలా క్లియర్గా నో బాల్ అని తెలుస్తుందని, అయినా అవుట్ ఎలా ఇస్తారు అంటూ విరాట్ కోహ్లీ అక్కడ వాదించాడు. నిజానికి అది చాలా స్పష్టంగా చూసినట్టయితే నో బాల్గానే అనిపిస్తుంది. అది టెక్నాలజీ లోపని కొంతమంది, కరెక్ట్ నిర్ణయమే అని మరికొంతమంది, ఎన్నెన్నో వాదనలు వినిపించారు. అయితే ఇక మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత మైదానాన్ని విడి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్న సమయంలో అక్కడున్న థర్డ్ ఎంపైర్ విరాట్ కోహ్లీని పిలిచి జరిగిన విషయాన్ని కూలంకుషంగా విరాట్ కోహ్లీకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అలా జరిగింది ఇలా జరిగింది అంటుంటే అప్పుడు విరాట్ కోహ్లీ కూడా తన ముందు వాదన వినిపించాడు. అయితే ఇక ఆఖరికి అది పైకి వెళ్ళిపోయిందని, ఆ బాల్ నా నెత్తి మీద నుంచి వెళ్ళిందని, అలాంటి బాల్ని నో బాల్ కింద మీరు ఎందుకు కన్సిడర్ చేయరు అంటూ విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడిన తర్వాత కూడా ఎంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆట అయిపోయింది, మీరు అవుట్ అయిపోయారు, ఒక పరుగుతో ఓటమి పాలు అయిపోయారు, ఇక ఎవరు ఎంత మాట్లాడితే ఏంటి అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ ఇస్తే మరి కొంతమంది ఏమో బాధతో అలా అంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ బాధ ఎంతలా ఉంటుందో మనం చెప్పలేం. ఒక్క పరుగు కారణంగా మ్యాచ్ ఓడిపోతే ఈ రకమైన ఘోర అన్యాయాలు ఆటగాళ్ళని బాధిస్తాయంటూ మరికొంతమంది అన్నారు. మొత్తానికైతే మాత్రం అక్కడ థర్డ్ ఎంపైర్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ విషయంలో చాలా అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు.